హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు 2022 ఏపీ టెట్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి టిప్స్ని ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఇందులో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా ప్రస్తుతం తక్కువ టైంలోనే ఎక్కువ స్కోర్ సాధించడం ఎలా, అలానే ఇందులో ఏ అంశాలపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఎక్కువ స్కోర్ని సాధించవచ్చు అనే అంశాలపైన ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారానే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పొందవచ్చు, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. మరి ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మోస్ట్ ఫేవరెట్ ఎడ్యుకేటర్ క్లాసెస్ ఉంటాయి, అలానే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, సిలబస్ కంప్లీషన్తో పాటుగా టెస్ట్ సిరీస్లు, మార్క్ టెస్ట్లు, పీడిఎఫ్ మెటీరియల్స్, నోట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్. 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, ఇందులో ఏ ప్లాన్ అయినా చూస్ చేసుకోవచ్చు అండి. మీ ప్లాన్ ఉన్నంత వరకు మీకు అన్లిమిటెడ్గా క్లాసెస్ వినొచ్చు. ఇందులో బెస్ట్ ప్లాన్ అయితే 1 ఇయర్ ప్లాన్. ఈ 1 ఇయర్ ప్లాన్లో ఈ 1 ఇయర్లో పడేటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా మీకు ఫ్రీగానే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. ఇది మీకు 10,285. నా రెఫరల్ కోడ్ అయినటువంటి ఆనంద్ వైటీ అనేది యూజ్ చేయండి, 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ANAND వైటీ అనేది, సో 10% డిస్కౌంట్ది అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి. 1028 రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి. ఆ యొక్క రెఫరల్ కోడ్ లింక్, రెఫరల్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సబ్స్క్రిప్షన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఏపీ టెట్, సో మనకు తెలుసు ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది బీఈడి అండ్ డిఈడి ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో టీచర్ జాబ్లో సెటిల్ కావాలని కోసం ఈ యొక్క డిఎడ్ బిఎడ్ని పూర్తి చేసింటారు. అయితే డిఎస్సికి వెళ్ళడానికన్నా ముందు కంపల్సరీ డిఎస్సికి అర్హత సాధించాలి, దాన్ని టెట్ అంటున్నాం. మరి ఈ డిఎస్సి కన్నా ముందే ప్రతి ఇయరు ఆర్ 2 ఇయర్స్కి ఒకసారి అలానే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు టెట్ ఒక నోటిఫికేషన్స్కి మాత్రమే అనుమతిచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఒక్కసారి దరఖాస్తు చేసుకుని ఒకసారి క్వాలిఫై అయిందంటే, ఒక్కసారి క్వాలిఫై అయితే చాలు, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. మరి డిఎస్సికి కన్నా ముందు చాలామంది డిఎస్సి పైన కాన్సన్ట్రేట్ చేసి టెట్ని పక్కన పెట్టేస్తుంటారు. సో అంతకు వెళ్ళాలంటే, ఫస్ట్ డిఎస్సి వరకు వెళ్ళాలంటే కంపల్సరీ టెట్ క్వాలిఫై అవ్వాల్సింది. మరి ఎవరైతే టెట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తె. ఆల్రెడీ మీకు టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చేయడం జరిగింది, అలానే టెట్ 2018 పేపర్ కూడా మీకు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది, ఆల్రెడీ ఉంది కూడా. మరి ఈ ఏపీ టెట్ 2022 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, నోటిఫికేషన్ డేట్స్ కూడా ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ని కూడా ఇచ్చారు. మరి దీనికి సంబంధించినటువంటి పరీక్ష విధానము, అలానే ప్రిపరేషన్ గైడెన్స్, ఏ టాపిక్స్ పైన ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. మరి ఇది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు కొలువులకు సొంతం చేసుకోవాలంటే కంపల్సరీ టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సింది. మరి ఈ స్కోర్ని డిఎస్సిలో వెయిటేజీ కల్పిస్తున్నారు, అందువల్ల కంపల్సరీ టెట్ క్వాలిఫై అవ్వాలి. మరి ఈ యొక్క అవకాశాన్ని అయితే అందరూ వినియోగించుకోవాలి. మరి మీరు టెట్లో మ్యాక్సిమం స్కోర్ సాధించాలన్నదే మన అందరి లక్ష్యము. మరి ఏపీ టెట్ 2022 మన రాష్ట్రంలో ఈ టెట్ని 4 పేపర్లుగా నిర్వహిస్తున్నారండి, పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, 2B అని. మరి ఏ పేపర్ ఎవరు రాస్తారో చూద్దాం. మరి పేపర్ 1A ఎవరు రాస్తారంటే, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎవరైతే టీచింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 1A రాయాల్సి ఉంటుంది. పేపర్ 1B 1st క్లాస్ నుంచి 5వ తరగతి వరకు, సో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేయాలనుకుంటున్న వాళ్ళు ఈ పరీక్ష కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. మరి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో టీచర్లకు కంపల్సరీ ఈ పేపర్ 1B అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మరి ఇది ఎన్సిఈటి నిబంధనల ప్రకారమే ఈ పేపర్ 1B పెట్టడం జరిగింది. మరి పేపర్ 2A వచ్చేసి 6th నుంచి 8th క్లాస్ వరకు స్కూల్ అసిస్టెంట్స్గా బోధించాలనుకునే వాళ్ళకి కంపల్సరీ పేపర్ 1B అనేది, పేపర్ 2A అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మరి పేపర్ 2B వచ్చేసి ఇది కూడా 6th-8th క్లాస్ వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కోసము ఈ యొక్క పేపర్ 2B, ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా వాళ్ళు టీచ్ చేయాలనుకుంటారు వాళ్ళు కంపల్సరీ పేపర్ 2B అనేది రాయాల్సి ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే, ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే స్కిప్ చేసి నెక్స్ట్ ముందుకు వెళ్ళచ్చు అండి. మరి దీనికి అర్హతలు ఆయా పేపర్లకు సంబంధించి
పేపర్ని బట్టి ఇంటర్మీడియట్ బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అవన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఇచ్చానండి, ఆల్రెడీ చూసి ఉంటారు కూడా. మరి వీటన్నిటికీ కూడా వాటికి సంబంధించినటువంటి బీఈడి డిఏడు లాంగ్వేజ్ పండిట్ ఇంకా బీపీఈడి వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. మరి పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే పేపర్ 1A 1B, ఈ పేపర్ 1A 1B 2A 2B రెండింటికి అన్ని కూడా 150 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుందండి. మరి పేపర్ 1A 1B ఇక్కడ 150 మార్క్స్, పేపర్ 2A 2B 150 మార్క్స్. అన్ని కూడా ఆబ్జెక్ట్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్ కూడా 1A 2½ అవర్, 2A 2½ అవర్, 1B 2½ అవర్, 2B 2½ అవర్. మరి పేపర్ 1A 1B, సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ప్రశ్నలు ఇస్తారు 30 మార్కులకి, లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్లు 30 మార్కులకి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాథ్స్ గణితంలో 30 క్వశ్చన్స్ 30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు. అయితే ఇక్కడ లాంగ్వేజ్ 1 అంటున్నారు. ఈ లాంగ్వేజ్ 1 కింద తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ బెంగాలీ కానీ కన్నడ మరాఠీ తమిళము గుజరాత్ లాంగ్వేజ్లను కూడా ఎంచుకోవచ్చు. మరి పేపర్ 2A వచ్చేసి ఇందులో కూడా 150 మార్క్స్ అండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 సంబంధించిన సబ్జెక్టు. ఇక్కడ సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఎక్కువ ఇచ్చారు, వెయిటేజ్ 60 మార్క్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 చైల్డ్ డెవలప్మెంట్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఓవరాల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. ఇక సంబంధిత సబ్జెక్ట్ అంటే సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ అభ్యర్థులు మ్యాథ్స్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకొని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మరి పేపర్ 2B వచ్చేసి ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఇవి 30 క్వశ్చన్స్ ఉంటే 30 మార్క్స్ ఉంటాయి. అలానే డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాగి ఇవి 60 క్వశ్చన్లు 60 మార్కులు, టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్ 2B లో 4వ విభాగం అంటే ఈ డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాగి అనేది సో వారి యొక్క ఎడ్యుకేషన్ కోర్సులో చదివినటువంటి సబ్జెక్ట్ని ఎంచుకోవాల్సి ఉంటుందండి. సో ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు, 12 ప్రశ్నలు పెడగాగికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు దీంట్లో ఈ 4th 1లో. మరి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఏపీ టెట్లో ఉందండి. సో కంపల్సరీ వాళ్ళకి మినిమం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం మార్కులు కనీసం రావాలి, అంటే 150కి 90 మార్కులు అండి 60% అంటే. అదే బీసీ అభ్యర్థులకి 50 శాతం అంటే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కేటగిరీలకి చెందిన 40%. సో 40% మార్కులు అంటే 60 మార్కులు రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ 150 మార్క్స్ కానీ 150కి 60%, 50%, 40% అంటే. మరి విజయం సాధించాలంటే సో మనకు తెలుసు ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది ఇప్పుడు డిఏడ్ బీఏడ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కూడా పడలేదు కాబట్టి మరి ఈ టెట్లో ఉత్తీర్ణత సాధించడానికి వేల మంది ప్రిపరేషన్ సాధించాలని, అలానే ప్రిపరేషన్ కొనసాగించాలని, ఇంకా ఈ యొక్క ప్రిపరేషన్లో ఎన్నో టిప్స్ తెలుసుకొని ఇప్పటికే చాలా సబ్జెక్టుతో ఎన్నో ప్రణాళికలతో ముందుకెళ్తూ ఉంటారు. మరి మనం కూడా విజయం సాధించాలంటే ముందుగా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించి ఇందులో ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి విభాగంలో శిశువు మనస్తత్వానికి సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలండి. అంటే వికాస దశలు, వికాస అంశాలైనటువంటి శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలు సో మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. అలానే శిశువు ప్రవర్తనలో మార్పుకు సంబంధించినటువంటి అభ్యాసము అభ్యసన బదలాయింపు ఇటువంటి అంశాలను చదవాలి. ఇంకా పెడగాకి సంబంధించిన అయితే సహిత విద్య, పెడగాకి సంబంధించి సహిత విద్య, ఇంకా శిశు విద్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనము, నాయకత్వము, గైడెన్స్, కౌన్సిలింగ్ ఇటువంటి వాటి గురించి అధ్యయనం చేయాలి. మరి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చట్టాలపై కూడా పూర్తిగా అవగాహన పొందాల్సి ఉంటుంది. ఇంకా పెడగాకిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను వీటన్నిటినీ అధ్యయనం చేయాలి. అయితే ఈ వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే వాడు మనకు ఏ విధంగా ప్రశ్నలు అడిగినా కూడా మనం సమాధానం ఇచ్చేదానికి మనకు ఈజీ అవుతుంది. తర్వాత లాంగ్వేజ్ 1, 2లో, సో లాంగ్వేజ్ 1లో అభ్యర్థులు ఎంచుకున్నటువంటి భాష, అలానే లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్లో పేర్కొన్నటువంటి భాషా విభాగాలకు సంబంధించినటువంటి సాధారణ వ్యాకరణ అంశాలు, అలానే బోధన పద్ధతులపైన ప్రశ్నలు ఉంటాయి.
స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటుగా తెలుగు బోధన పద్ధతులు చదవాలి. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ, ఇలా అన్ని అంశాలపైన కూడా అవగాహన అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. మరి మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇందులో పేపర్ వన్లో సో సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రశ్నలు అడుగుతారండి. మరి ఆయా సబ్జెక్టులకు సంబంధించి 30 ప్రశ్నలు, 24 ప్రశ్నలు కంటెంట్ పై ఉంటే 6 ప్రశ్నలు పెడగాగిపై ఉంటాయండి. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ సైన్స్లో 6th నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి కాన్సెప్ట్స్పై ప్రశ్నలు అడుగుతారు. అయితే ఈ ప్రశ్నల యొక్క డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఇంటర్ స్థాయిలో ఉంటుంది. అలానే సైన్స్ చూసినట్టయితే ఇందులో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. పేపర్ 2 కోసం అయితే 6th to 10th వరకు పుస్తకాలు చదవాలి. మరి వాటికి సంబంధించినటువంటి బేసిక్స్, అలానే అనువర్తనాలు, అప్లికేషన్స్, వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. మరి సోషల్ స్టడీస్ విభాగంలో అయితే హై స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక అంశానికి సంబంధించి ప్రతి ఒక్క కోణంలో కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి సివిక్స్లో రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇందులో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సవరణలకు పరిమితం కాకుండా వాటి యొక్క రాజ్యాంగ రూపకల్పన, వాటికి దారితీసినటువంటి పరిస్థితులు, రీసెంట్గా ఏవి సవరణలు చేశారు, అలానే మొట్టమొదటిగా ఏ సవరణలు చేశారు, అలానే ఆర్టికల్స్కి సంబంధించి ఏవైనా మార్చారా, యాడ్ చేశారు, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. మరి మెథడాలజీ, ఇందులో మెయిన్గా బోధనా పద్ధతులు, సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, ఇంకా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను, వాటిని వారి యొక్క లక్ష్యాలను చదవాల్సి ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2లో అడిగేటువంటి అంశాలు ఒకటే అయినప్పటికీ వాటి యొక్క డిఫికల్టీ లెవెల్లో తేడా ఉంటుంది. సో దాన్ని మనం గుర్తుంచుకొని మన యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సమయంలో ఈజీగా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తక్కువ టైంలో మెయిన్గా ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలండి. దానివల్ల మనకు ఏ విభాగాల నుంచి వెయిటేజ్ అనేది ఎంత ఇస్తున్నారనే దానికి సంబంధించి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనకు ఏ పేపర్కి ఏ అంశానికి ఎక్కువ టైంని కేటాయించాలనేది, దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని తెలుస్తుంది. మరి పేపర్ 1 అభ్యర్థుల కంటెంట్కి సంబంధించినటువంటి 3rd నుంచి 5th వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లోని మెయిన్ అంశాలను రివిజన్ చేయాలి. మరి పేపర్ 2 అభ్యర్థులు 6th నుంచి 8th వరకు ఆ యొక్క టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మెయిన్ అంశాలను చదవాల్సి ఉంటుంది. ఇంకా మెథడాలజీలో మంచి మార్కులు సాధించాలంటే లక్ష్యాలు, బోధన పద్ధతులు, ఇంకా బోధనోపకరణాలు, మూల్యాంకనము, కరికులం, అటువంటి అంశాలపైన ఎక్కువ దృష్టి సారించాలి. అలానే మోడల్ పేపర్స్ రాయడము, అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండుకొని మీ యొక్క మార్క్స్ ఎన్ని వస్తున్నాయనే దాన్ని మెయిన్గా మీరే విశ్లేషించుకొని మీ యొక్క మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఈ తక్కువ టైంలో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది ఈ టెట్లు. మరి ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు APPSC అండ్ TSPSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే కిందన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.